హలో నమస్తే, అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను మరో కొత్త స్పెషల్ దోశను మీ ముందుకి తీసుకొచ్చాను. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న టేబుల్ స్పూన్తో ఆయిల్ని తీసుకోవాలి. దోశ స్పెషల్ అని చెప్పాను కదా, అది ఏం దోశ అంటే క్యాప్సికము ప్లస్ ఆనియన్ వేసి అలాగే తురిమిన ఆలూను వేసి చేసే దోశ. సో ఫస్ట్ 5 to 6 ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. నేను చిన్న టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసుకున్నాను కదా, అది ఫస్ట్ ఆనియన్ని ఆయిల్లో వేసుకొని కాస్త మగ్గనిద్దాం. మగ్గాలి అంటే జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో మనము తిప్పాలి, పచ్చివాసన పోయేలా తిప్పాలన్నమాట. అలా కాస్త మగ్గనివ్వాలి. మనం దోశల్ని హోటల్లో తినాలి అంటే సేమ్ ఇదే దోశని మనం హోటల్లో ఆర్డర్ ఇవ్వాలి అంటే కంపల్సరీ 100 to 150 రూపీస్ ఛార్జ్ ఉంటుందండి. ఎందుకంటే ఇంత మంచి వెజిటబుల్స్ అలాగే ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ని వాళ్ళు ఛార్జ్ చేయడం అనేది తప్పనిసరిగా ఛార్జ్ చేస్తారు. సో ఇదే దోశను మనం హోటల్లో తినాలంటే 150 రూపీస్ మ్యాక్సిమం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంత అమౌంట్ స్పెండ్ చేయడం కంటే మనం హోమ్ ఇంట్లోనే జస్ట్ ఒక 20 మినిట్స్ కష్టపడ్డామంటే అమౌంట్ మిగిలిపోతుంది. అలాగే మనం ఎంతో టేస్టీ, జస్ట్ నార్మల్ దోశలు వేసుకున్నామా, చట్నీ చేసుకున్నామా, తిన్నామా అన్నట్టు కాకుండా ఇలా కొత్త కొత్త వెరైటీస్ తిన్నామంటే మనకు ఇంట్లో తిన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు, కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడు ఒకటే రకమైన దోశల్ని జస్ట్ లేదంటే ఎగ్ దోశని వేసుకోవడం లేదా నార్మల్ దోశని వేసుకోవడం ఇలా చేయకుండా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశల్ని మనం ప్రిపేర్ చేసుకొని అది తింటూ ఉంటే ఒక్క దోశ తిన్నా చాలండి, మనకు కడుపు నిండిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో చూసారా, 2 మినిట్స్లో మన ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న టేబుల్ స్పూన్తో ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ముక్కల్ని వేస్తున్నాను. ఇక్కడ నేను 2 పెద్ద క్యాప్సికమ్ని తీసుకున్నాను. ఆ క్యాప్సికమ్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనము ఒక 5 to 6 గ్రీన్ చిల్లీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది ప్లస్ క్యాప్సికమ్ ముక్కల్ని రెండింటినీ కలిపి మనము ఒకసారి ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి. చెప్తున్నాను కదా, జస్ట్ లైట్గా కాస్త పచ్చివాసన అనేది మనకు తెలియకుండా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఎంతో ఎక్కువసేపు అయితే పట్టదండి. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ వీడియో మధ్యలో ఎక్కడా కట్ చేయలేదు, జస్ట్ అలా చేస్తూ వెళ్తున్నాము, నేను ఇలా మాట్లాడుతున్నాను అంతే. సో చూడండి, మీరే ఫ్రై చేసే టైం కూడా చాలా ఎక్కువ సమయం ఏం పట్టదు. జస్ట్ ఒక్కొక్క ఐటమ్ని 2 మినిట్స్ ఆర్ 1 మినిట్లో అలా ఫ్రై చేసి పక్కన పెట్టేయడమే. సో కొద్దిగా రుచికి సరిపడా, అంటే జస్ట్ ఆన్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, ఈ క్యాప్సికమ్కి సరిపడా సాల్ట్ని మాత్రమే మనం వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా అలా తిప్పామంటే క్యాప్సికమ్ అనేది మంచిగా ఉడుకుతుంది. సాల్ట్ ఎందుకు వేసాము అంటే పచ్చివాసన వెళ్ళి త్వరగా ఉడికిపోవడానికోసమనేసి సాల్ట్ వేస్తామన్నమాట. సో 5 to 6 గ్రీన్ చిల్లీని కట్ చేసుకున్నా అని చెప్పాను కదా, వాటిని మనము ఇందులోనే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో, అసలు ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని కూడా ఒక ప్లేట్లోకి సైడ్కి తీసుకోవడమే. ఆనియన్స్ ఇంతకుముందు ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోనే క్యాప్సికము ప్లస్ మిర్చి మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని కూడా తీసుకుందాం. నేను చెప్పాను కదండి, 2 పెద్ద క్యాప్సికము అలాగే 2 ఆలూని తీసుకున్నాను అని చెప్పి. ఈ టోటల్ మిశ్రమం మనము వీటితో మనము 4 మెంబర్స్కి సరిపడా దోశల్ని వేసుకోవచ్చు. సో మనం ఈ మిశ్రమం ఈ క్వాంటిటీతో అయితే 4 మెంబర్స్ తినవచ్చు అన్నమాట. ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ అనేది చాలా బాగా మగ్గిపోయాయి. సో వీటిని సపరేట్గా ఇంతకుముందు తీసి పెట్టుకున్న అదే ప్లేట్లోనే వీటిని కూడా ఒక సైడ్కి తీసి పెట్టుకుని, నెక్స్ట్ మనము ఆలూ, ఒక పచ్చి ఆలూని చాపింగ్ చేసేసి అంటే చిన్న చిన్నగా దాన్ని తురుముకొని పెట్టుకోవాలన్నమాట. తురిమిన ఆలూని ఒకసారి వాటర్లో కడిగిన తర్వాత ఇలా కాస్త ఆయిల్ వేసుకొని ఆ తురిమిన ఆలూని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
పాటు ఇక్కడ మేము 2 ఆలూస్ని తీసుకున్నాం. ఇందులోకి సరిపడా పసుపుని వేసుకోవాలి. ఆ తర్వాత ఆలూకి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇంతకుముందు మనం క్యాప్సికంకి మాత్రమే సరిపడా వేసుకున్నాం కదా, అదే విధంగా ఆలూ క్వాంటిటీని చూసి మనము తగినంత ఉప్పుని వేసుకోవాలి. లైట్గా గరం మసాలాని కూడా 1/2 టేబుల్ స్పూన్ని వేసుకోవాలి. గరం మసాలా అంటే ఇది గరం మసాలా కాదు, ధనియా పౌడరు. బట్ మసాలా టేస్ట్ మొత్తం ఈ ధనియా పౌడర్లో ఉంది. మీకు కావాలి అంటే ఈ మసాలా స్పెషల్ ధనియా పౌడర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో చేసి పెట్టాను. మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. అసలు ఈ మసాలా కలిపిన తర్వాత మసాలా ఇన్ ద సెన్స్ ఈ ధనియా పౌడర్ని కలిపిన తర్వాత టేస్ట్ ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మాకు మా ఫుడ్ స్పెషల్లీ తిన్నవాళ్ళు చెప్తారు, మా కర్రీస్ కంటే మీ కర్రీస్ కొంచెం ఫ్లేవర్లో డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ మంచి ఫ్లేవర్ వస్తుందండి అనేసి చెప్తూ ఉంటారు. సో అందుకనే మీకు కావాలి అనుకుంటే, ఇంతకుముందు నేను ధనియా పౌడర్ది కూడా ఒక వీడియో తీశాను, మీరు ఆ వీడియోలో క్రాస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, దీని అన్నింటినీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. అంతే అండి, క్యాప్సికము ప్లస్ మిర్చి, ఆనియన్, తురిమిన ఆలు, అలాగే దోస పిండి, ఇవి ఉంటే చాలండి మనం ఎంతో టేస్టీ దోసని వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దోస అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆల్మోస్ట్ మన ఇండియన్స్ అందరికీ దోసలు అంటే చాలా ఇష్టం. అలాంటిది నార్మల్ జనరల్ దోసను తినడం కంటే ఇలా మంచి ప్రోటీన్ ఫుడ్, అలాగే క్యాప్సికం అనేది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. క్యాప్సికం తినాలి అంటే అందులో చాలా మంచి పోషక గుణాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, నేను అదే మాట్లాడుతున్నాను చెప్పట్లేదు అనుకోవద్దండి, చూస్తున్నారు కదా మీరే. దోసని వేసుకున్న తర్వాత మనం కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. సో ఆనియన్స్, అలాగే ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికము, అలాగే ఆలూ మిశ్రమాన్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం తగినంత ఆయిల్ని వేసుకోవాలి. సో తగినంత ఆయిల్ని దోసపైకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను మనం దోసపైకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకెంతో ఇష్టమైన క్యాప్సికము ప్లస్ ఆనియన్స్, ఇవి రెండు మనకు టచ్ అవుతాయి దోస తినేటప్పుడు. ఆ టేస్ట్ అనేది చాలా బాగుండిందండి. మీరు ఆ టేస్ట్ని చూడాలి అనుకుంటే తప్పకుండా దోసని ఇలా ప్రిపేర్ చేసుకోండి. సో మన దోస అనేది వేగుతుంది. ఇప్పుడు మనం దోసని నిదానంగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో మన దోస రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ మీరు గమనించండి, లోపల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా ఉన్నాయంటే అసలు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు ప్రతిదీ కరెక్ట్గా, ప్రతిదీ క్లియర్గా తెలుస్తూ ఉందండి. సో ఇప్పుడు మరొక దోసని వేసుకొని ఇంతకు ముందు వేసిన ప్రాసెస్లోనే సేమ్గా ఆలూ మిశ్రమాన్ని, అలాగే ఆనియన్స్, క్యాప్సికంని ఇలా దోస పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది ఎక్కడైనా సరే మనకు దోసల్లో లేకుంటే, మనం ఉగ్గాని తింటాం కదా, ఉగ్గాని తినేటప్పుడు కూడా కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది తీసి పక్కన పెట్టేస్తుంటారు కదా, అది అస్సలు చేయొద్దు, ఏది వేస్ట్ చేయొద్దు ఫుడ్లో. కొత్తిమీరను కూడా కలిపి తిన్నామంటే ఆ టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు అలానే తినండి, తీసి పక్కన పెట్టడాలు మాత్రం అసలు చేయొద్దు. దోస తినేటప్పుడు కూడా మనకు చిన్నగా ఇందాక
చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా అక్కడక్కడ తగులుతూ మనకు కొంచెం స్పైసీనెస్ ఇస్తాయి. అలా అని మరీ కారంగా ఏమి ఉండదండి, ఎందుకంటే మనం దీన్ని చట్నీతో తినం కదా, ఓన్లీ దీన్ని మనము సపరేట్గా తింటాము. ఇన్కేస్ చట్నీ కావాలి అనుకుంటే ఏదైనా స్వీట్ చట్నీలో ఏదో సూప్ లాంటిది తీసుకొని అందులోకి తినొచ్చు. కాకపోతే మేము ఇలానే తినేసామండి, దోశ అనేది చాలా టేస్టీగా ఉండింది. సో మీరు కూడా ఈ దోశని ట్రై చేసి దోశ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుకింగ్ విత్ షబానా అజ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.